Kadham chit bhavati drishtyana kala paridevitum imam muhurtam dukkhana drakshasyantam anindite. తప్పించు పారిపోయాడే, మన పై అధికారులకి ఏం సమాధానం చెప్పాలి? ఫ్యామిలీ మొత్తానికి పొగరికి తక్కువ లేదు. ఒకరికి మించిన పొగరు ఇంకొకరికి ఉంది. వీళ్ళందరూ డబ్బుకి లొంగే రకం కాదు. దాట్స్ ద ప్రాబ్లం. ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి.
ఏ డైరెక్షన్ నుంచి ఎలాంటి హెల్ప్ దొరకకుండా చేయాలి. అప్పుడే నా కాళ్ళ దగ్గరికి వస్తాడు. చెప్పండి సార్. నాష్మా చెప్పేది విను. లిసన్, శ్రీకాంత్ జాబ్ కోసం ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాడు. వాడికి ఎక్కడైనా జాబ్ దొరికితే మన కంట్రోల్లోకి తీసుకురావడం కష్టం. అర్థమైంది సార్. వాడికి ఎక్కడా జాబ్ రాకుండా చెయ్యాలి కదా, అంతేనా సార్? వెల్, నువ్వే వాడిని పిలిచి జాబ్ ఇవ్వు. సే సంథింగ్ లైక్ నువ్వు మీ ఫ్యామిలీ పడుతున్న కష్టాలు చూడలేకపోతున్నాను అని చెప్పి నమ్మించు. ఓకే? అలాగే సార్. కానీ ఏం జాబ్ ఇవ్వమంటారు? ఏం జాబ్? నీకు ట్రావెల్స్ ఉన్నాయి కదా, టాక్సీ డ్రైవర్ గా పాయింట్ చేయి. అంత చదువుకున్నవాడు డ్రైవర్ గా పనిచేస్తాడా? ఇప్పుడు వాడున్న పరిస్థితిలో నీ మిల్లు స్వీప్ చేసే పని ఆయన కూడా చేస్తాడు. ఓకే, వెంటనే వాడిని పిలిపించి టాక్సీ డ్రైవర్ గా జాయిన్ చేసుకో. ఓకే? అలాగే సార్. మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను. వెంటనే పిలిపించి మాట్లాడతాను. గుడ్. శ్రీకాంత్, నీ చాప్టర్ క్లోజ్ గాపు. దీపికా, దీపికా. వస్తున్నాను. ఏంటమ్మా ఇంకా రెడీ కాలేదా? సాయంత్రం అయితే గుళ్ళో రద్దీ పెరుగుతుందమ్మా. నేను రెడీ అయ్యాను తమ్మా. శ్రీరామ్ ఎక్కడ? ఇంకా రెడీ కాలేదా? ఆయన రూమ్ లో ఉన్నారు. శ్రీరామ్ ఇంకా రెడీ కాలేదా? గుడికి వెళ్దామని చెప్పి ఎంతసేపు అయింది? ఇప్పుడు నాకు వచ్చేంత మూడ్ లేదమ్మా, మీరు వెళ్ళండి. దేవుడి దగ్గరికి వెళదామని పిలిస్తే రానని చెప్పకూడదురా? అలాంటప్పుడు నా గురించి తెలుసు కూడా మీరు నన్ను రమ్మని పిలవకూడదు. దీపికి నీతో కలిసి వస్తానని మొక్కుకుందిరా, కనీసం దానికోసమైనా రారా. తాళి కట్టకపోతే చచ్చిపోతుందిరా అన్నారు, కట్టాను. ఇప్పుడు ఈ గుళ్ళు గోపురాల చుట్టూ తిప్పమంటే నా వల్ల కాదు. ఏంట్రా, కట్టుకున్న భార్యతో గుడికి రమ్మంటే ఏదో నరకానికి రమ్మంటున్నట్టు రానంటున్నావు? ఎప్పుడైతే ఇష్టం లేకుండా బలవంతంగా నా చేత తాళి కట్టించారో అప్పుడే నా జీవితం నరకం అయిపోయింది. ఎప్పుడైతే ఇష్టం లేకుండా బలవంతంగా నా చేత తాళి కట్టించారో అప్పుడే నా జీవితం నరకం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా నరకానికి తీసుకెళ్లేదేముంది? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? దీపికతో పెళ్లి జరిపించి నీ జీవితాన్ని నాశనం చేశావా? నీ మాటలు బట్టి చూస్తుంటే నువ్వు దీపికతో సరిగ్గా ఉన్నట్లేవే. దీపికా, వీడసలు నీతో సరిగ్గా ఉంటున్నాడా లేదా? మీకెందుకో అనుమానం వచ్చిందత్తమ్మా. బావి ఏదో కోపంలో మాట్లాడినంత మాత్రాన నన్ను బాగా చూసుకోవడం లేదంటే ఎలా?
బావని పెళ్లి చేసుకున్నాక నేను చాలా సంతోషంగా ఉన్నానత్తమ్మా. బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఏదో మూడ్ బాగా లేకపోవడం వల్ల చిరాగ్గా ఉండి అలా మాట్లాడుతున్నాడంతే. అయినా తప్పంతా నాది. బావకివన్నీ ఇష్టం ఉండవని తెలిసి కూడా బలవంతం చేస్తున్నాను. సరే బావా, నువ్వు రెస్ట్ తీసుకో, మేము గుడికెళ్ళొచ్చేస్తాం. రెండత్తమ్మా. సావిత్రి, రావెళ్దాం. రెండు రోజులు రెండు రోజుల్లో ఈ ఇంటితో మన సంబంధాలన్నీ తెగిపోతాయి. ఇప్పుడు కొత్తగా రుణం తీరేదే ఉంది. ఎప్పుడైతే ఈ ఇంటిని దుర్గకు అమ్మేశామో అప్పుడే మనకి ఇంటితో రుణం తీరిపోయింది. ప్రస్తుతానికి అద్దెకుంటున్నా. ఏదో ఒకరోజు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే కదా. కాకపోతే నాలుగు రోజులు ముందు వెళ్ళిపోతున్నాం, అంతే కదా. దానికోసం పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏముంది? రాజ్యం, నిజం చెప్పు. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నందుకు నీకు బాధగా లేదు? ఉంటే మాత్రం ఏం చేయగలవు చెప్పండి. మళ్ళీ ఇంటిని మన సొంతం చేసుకోవాలంటే 10 లక్షలు కావాలండి. తీసుకురాగలమా? ఈ ఇంటిని చేజారిపోకుండా కాపాడుకోవడానికి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రయత్నించాం. కనీసం ఒక్కరి ప్రయత్నమైనా ఫలించిందా? కనీసం ఒక్కరైనా సాయం చేయడానికి ముందుకొచ్చారా? ఈ ఇంటితో మనకింకా అనుబంధం మిగిలింటే ఏదో ఒక రూపంలో మనకు సాయం లభించుండేది. ఎవరి సహాయం లభించలేదంటే ఈ ఇంటితో మనకి రుణం తీరిపోయినట్టేగా. ఏమండి బాధపడి మాత్రం ఏ ప్రయోజనం అండి? నిజమేనా అన్నా? చివరికి ఇంటి డాక్యుమెంట్స్ పెట్టుకొని కూడా ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదంటే ఈ ఇంటితో మనకి రుణం తీరిపోయినట్టే కదా. తీరిపోయిందా? హలో స్నేహ, నేను ఆడిటర్ ఆనందరావును మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. ఏం లేదమ్మా, పొద్దున్న చిరాకులో ఉండి నేను ఏదేదో మాట్లాడేశాను, బాధ కలిగించుంటే క్షమించమ్మా. అయ్యో పర్వాలేదండి, మీరన్నదాంట్లో కూడా తప్పేమీ లేదు. అనాథ పిల్లలు ఉండాల్సిన చోట మా అమ్మ నాన్నల్ని ఉంచాలనుకోవడం నాదే పొరపాటు. అందుకు మీరే నన్ను క్షమించాలి. పర్వాలేదమ్మా. అవును, పొద్దున డబ్బులు కావాలని ఇంటి డాక్యుమెంట్లు తాకట్టు పెడతానన్నావు కదూ? అవును సార్. ఇప్పుడు ఆ డబ్బులు లేకపోతే మేము మా ఇంటిని కోల్పోవాల్సి వస్తుంది. సార్,
మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి సార్. అందుకే ఫోన్ చేశానమ్మా. నాకు తెలిసిన సేట్ ఒకతనున్నాడు, అతనితో ఆల్రెడీ మాట్లాడేశాను. డాక్యుమెంట్స్ పెట్టుకుని డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగా నాకు తెలిసిన సేట్ ఒకతనున్నాడు, అతనితో ఆల్రెడీ మాట్లాడేశాను. డాక్యుమెంట్స్ పెట్టుకుని డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అలాగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదమ్మా, అడ్రస్ నోట్ చేసుకో. చెప్పండి సార్. షాప్ నెంబర్ 10 స్వర్ణ కాంప్లెక్స్, మన ఆఫీస్ బస్ స్టాండ్ పక్కనేనమ్మా. రేపు పొద్దునే వెళ్ళికలు. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే, ఉంటానమ్మా. నాన్నా, మన ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మన ఇంటి డాక్యుమెంట్స్ పెట్టుకుని ఒక సేట్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారట. అలాగా, ఎంత శుభవార్త చెప్పావమ్మా. అమ్మా, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వచ్చినందుకు ఒకవైపు మనసులో బాధగా ఉన్నా, ఏదో ఒక మూల ఈ ఇంటితో అనుబంధం తెగిపోదని నమ్మకం ఉందమ్మా. అవును, డాక్యుమెంట్స్ పెట్టుకుని డబ్బులిస్తాడు సరే, కానీ ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నర్సింహ దగ్గర ఉన్నాయి కదా. మన దగ్గర జెరాక్స్ ఉన్నాయి కదా నాన్నా, అవి చూపించి ముందు వాళ్ళని డబ్బులు ఇవ్వమని అడుగుదాం. నరసింహకి డబ్బులు ఇచ్చిన వెంటనే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని సేటికి ఇచ్చేద్దాం. ఇదేదో బాగానే ఉంది అన్నట్టు. అమ్మా, వెళ్ళి దుర్గకు ఫోన్ చేయి. సరే నాన్న, త్వరగా వెళ్ళు. దుర్గ వచ్చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రాజు, మీ పూజలు ఊరికే పోలేదు, మనిల్లు మనిల్లు మనకే ఉంటుంది. మనం ఈ ఇంట్లోనే ఉంటాం, ఇక్కడే ఉంటాం. హలో, నేను నరసింహను మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు, పొద్దున్న ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పమన్నావు కదూ. అవును. నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి నేను ఆలోచించాను. పాపం, నీ ఫ్యామిలీ పొజిషన్ చూసిన తర్వాత నాకు జాలేసింది. మా ట్రావెల్స్లో జాబ్ ఉంది, చేస్తావా? తప్పకుండా చేస్తాను. అయితే రేపు పొద్దున్నే ఒక్కసారి చుక్కలు. అలాగే అండి. నాన్నా, దుర్గక్కకేదో పనుందట, రేపు వస్తానంది. నేను రేపు పొద్దున్నే మన ఇంటి డాక్యుమెంట్ జెరాక్స్ కాపీస్ ఉన్నాయి కదా, అవి తీసుకెళ్లి సేటికి చూపించొస్తాను. నాన్నా, నాకు ఉద్యోగం వచ్చింది నాన్నా. మన ఇంటి గురించి కొద్ది రోజులు గడువు ఇవ్వమని అడగడానికి నరసింహ దగ్గరికి వెళ్ళాను నాన్న. గడువు ఇవ్వడం కుదరదని చెప్పాడు. కనీసం ఉద్యోగమైనా చూడమని చెప్పాను. మన ఇంటి సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళ ట్రావెల్స్లో ఉద్యోగం ఇస్తా అన్నాడు నాన్న. కాలం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఇటు మన ఇంటి సమస్య తీరిపోయింది, అటు వాడికి ఉద్యోగం కూడా వచ్చింది. రాజు, నువ్వు అన్నావు గుర్తుందా, ఆ రావదాసుని ఎన్ని కష్టాలు పెట్టినా చివరికి ఆ రామచంద్రుడు కడ తెరుస్తాడని. నిజమే రాజ్యం, ఆ దేవుడున్నాడు. మనకి కష్టాలు లేవమ్మా, లేవు. Oh,
నీకు 10 నిమిషాలే గడువు ఉంది, మాట్లాడు. మామ్, నీ కుంట్లో బాగోలేదని జైలర్ నుంచి ఫోన్ వచ్చింది మామ్. ఏమైంది నీకు? తలకా దెబ్బేంటి? మాట్లాడవేంటి మామ్? ఏమైంది నీకు? ఎవరే నీకు మామ్? ఎవరిని మామ్ అని పిలుస్తున్నావు? నాకెవరు లేరు. నేనెవ్వరికీ మామని కాదు. పైకి నుంచి పో. ఆరు నెలలు ఈ జైల్లో నరకం చూసానే, దీనికి అంతటికీ కారణం ఆ స్నేహ. స్నేహ, స్నేహ, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే.